Good morning, sir. Good morning, sir. Namaste, sir. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Sadhgurumurthy garu. మా అమ్మాయి కడుపుతో ఉంది. ఉంటే ఉండేవయ్యా నాకండి. అదిగా సార్, హాస్పిటల్లో చేర్చడానికి డబ్బులు లేవు. ఈ విషయం ఎల్లుడు తెలుసా? తెలిసినా ఒక్క రూపాయి ఇవ్వడు. మీరు 2,000 ఇస్తే పుణ్యం ఉంటుంది సార్. పుణ్యమే గాని వడ్డీ ఉండదా? ఎందుకుండదు, ఉంటుంది. అయితే విను, 2,000 400 వడ్డీ అవుద్ది. నెల నెల వడ్డీ కట్టాలి, అసలు ఆఖరిలో కట్టాలి. అసలు కట్టలేదు అనుకో, నువ్వు ఉండవు. అలాగే. Good morning, sir. Ah, Kutta. Good morning, sir. Hello. Hi, Sheila. Good morning, sir. Morning. Good morning, sir. Hello. Good morning, sir. Parle, parle, parle. Kuchu, 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 kuchu. Gauravam anedi gundello undali. Good morning, sir. Emitayya? Magadu vayundi? Emiti half standing? Ha? Leva? Leva, leva. Vennumuku emana defecta? Earth ayipotam. జాగ్రత్త. సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏమిటి హేమ, కొత్తగా పెళ్ళైంది, ఇంకొంత కాలం ఉన్నా జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా? సారీ, ఫైలు. ఫైల్కి ఏమైందయ్యా? ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే పాదరకి. సారీ సార్. వదలరా, పొగదులు కాదు, వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు. సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా? అందుకనే సార్ బయట వెలిగించుకుని లోపలికి వచ్చాను. నోర్మి, నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు. ఎరా, ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకి. నువ్వు ఎన్నింటికి వచ్చావు? మీకంటే ముందు వచ్చాను సార్. ఏడిచావు, నేను అడిగింది నా గురించి కాదు, నీ గురించి. నువ్వెన్ని గంటలకు వచ్చావు? 9:10. అంటే 10 నిమిషాలు ఆలస్యం. ఆఫీసులో ఒక మనిషి 1 సెకండ్ లేట్ గా వస్తే 6 రూపాయలు నష్టం. అంటే నిమిషానికి ఎంత, గంటకెంత, రోజుకెంత, వారానికి ఎంత? లోపల రా, నీ సంగతి తెలుసు. ఏమిట్రా భయపడతావు రాస్కల్? చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పెరిగాం కదరా, ఒకే స్కూల్లో, ఒకే క్లాసులో, ఒకే బెంచ్ లో కూర్చుని మరీ చదువుకున్నాం కదా. బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ని, లోపల మనిద్దరం పాత ఫ్రెండ్స్. నిజంగా నీది ఎంత మంచి మనసురా. అప్పుడే ఏం చూసావురా, ముందు ముందు తెలుస్తుంది నా మనసు. అవునరా, మా ఆవిడ అవసరాలను బట్టి ఎంత అవసరం ఉందో అంతే డబ్బు ఇస్తుందని తెలుసు కదా? తెలుసు. వెరీ గుడ్. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు. స్నేహితుడు కాబట్టి నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావురా. నాకు 2,000 రూపాయలు అప్పు కావాలి. అలాగే, తిరిగి ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తాను. అదే, ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది అని. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి అలా కంగారు పడుతున్నావు జోలీ? సారీ సార్, లేట్ అయింది. షట్ అప్. ఒక మనిషి 1 నిమిషం ఆఫీస్ కు లేట్ గా రావడం వల్ల కంపెనీకి ఎంత నష్టమో, ఆఫీసర్ కి ఎంత కష్టమో తెలుసా నీకు? ఇహలించి ఎవరు ఆఫీస్ కు లేట్ గా రావడానికి లేదు, ఆయన ఒక తప్ప. డోంట్ టాక్. నేను ఇక్కడ ఆఫీసర్, నా ఎదురుగానే ఈ ఆఫీస్ కి ఎండి లాగా తెగరెచ్చిపోతున్నావే. పెండింగ్ ఫైల్స్ మధ్యన పెట్టి తగల పెట్టేస్తాను. మర్యాదగా బయటకు వెళ్ళు, పిలిచినప్పుడు రా. అది కాదు కృష్ణ. కృష్ణ, చిన్నప్పటి నుంచి నువ్వు నాకు బెంచ్ మేట్వి, క్లాస్ మేట్వి అనుకుంటున్నావా? నేను ఇక్కడ ఆఫీసర్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ ప్యూన్వి. అదిగా నేను చెప్పేది. షట్ అప్ అండ్ గెట్ అవుట్. అరే, ఇంకా నిలబడే ఉన్నావే, కూర్చో కూర్చో కూర్చో. థ్యాంక్ యూ సార్. సీ మిస్ జూలీ, ఆఫీస్కి ఎంత ఆలస్యంగా వచ్చామన్నది కాదు ప్రశ్న, ఒళ్ళు దాచుకోకుండా ఎంత కష్టపడ్డామన్నదే సిన్సియారిటీ. నేను చూడు, ఎంత ఆలస్యంగా వచ్చినా నేను పడే శ్రమ కష్టం మీ అందరికీ తెలుసు. అసలు నేను కాలేజీ రోజుల్లో కూడా ఏడిచావు. ఏ రోజు నువ్వు కాలేజీకి టైం ప్రకారం వచ్చావు కనుక, టైం ప్రకారం వచ్చి నేను ప్యూన్ అయ్యాను, టైం సెన్స్ లేక నువ్వు ఆఫీసర్ అయ్యావు. ఇప్పుడు అర్థమైందా, కాలేజీలో నేను ఎంత శ్రమపడి చదివాను, ఎంత కష్టపడి పరీక్షలు రాశాను. ఏంట్రా నువ్వు రాసి చచ్చింది, కాపీలా? దీన్ని బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా. వెళ్ళు, బాగా కష్టపడు, పైకి రా, పైకి రా. నీకు అర్థమైనట్లేదు, వెళ్ళు. ఇట్స్ ఆల్ రైట్. పిలిచారా సార్? రారా, కూర్చో. ఫ్రెండా ప్యూనా? ఫ్రెండే లేరా, భయపడకుండా కూర్చోరా. ఒరే కృష్ణమూర్తి, నా జీవితంతో ఎందుకురా మూడు ముక్కలాట ఆడుకుంటున్నావు? పిచ్చి వెదవా, ఏదో పైకలా తిడతానే గాని నిజానికి నా కడుపులో ఏమి లేదురా. ఏ, పొద్దున్న టిఫిన్ చేయలేదా? ఇదిగో ఆ కుళ్ళు జోకులో వేయొద్దన్నాను, నాకు సహాయం చేయాలరా. అప్పేగా
ఇదిగో తీసుకో నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదా అయ్యప్ప సౌండి లేస అనుకుంటానలే చ డబ్బు దేవుందరా వెదవ డబ్బు ఆ బ్యూటీ క్వీన్ లేదు బ్యూటీ క్వీన్ అదేరా మిస్ స్నేహ దారి ఫోన్ చేసి లైన్ లో పెట్టు ఆ ఆ హలో బ్యూటీ క్వీన్ మిస్ స్నేహ గారేనా జస్ట్ ఎ మినిట్ హాయ్ బ్యూటీ క్వీన్ ఎవరు అనుకుంటున్నావు మిస్టర్ కృష్ణమూర్తి స్పెషల్ చైర్మన్ బ్యూటీ కాంటెస్ట్ ఏంటి మాట్లాడు మర్చిపోయావా మై మర్చిపోయావా ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో నిన్ను కౌగిలించుకుందాం అనుకున్నాను మరి ఎందుకు ఊరుకున్నారు ఏం చేస్తాం కర్మ నా పక్కన మా మేనత్త కూతురు ఏడ్చింది దానికి ఏమో నన్ను చేసుకోవాలని ఆశ నాకు అదంటే పరమ అసహ్యం నేను నీతో మాట్లాడితే దాని దిష్టి నీకెక్కడ తగులుతుందో అని నేను మాట్లాడలేదు నువ్వేమన్నా బాధపడ్డావా ఇవాళ సాయంకాలం ట్యాంక్ బండి మీద కలుసుకుందామా ట్యాంక్ బండి మీద ఎందుకు హుస్సేన్ సాగర్ లోనే తోస్తాను ఇంటికి రండి చెప్తాను ఇంటికి వస్తే చెప్తావా ఈ మాటలు తరచు ఎక్కడో వింటున్నవేనే ఇక్కడే ఇంట్లో